చూడండి యోగా అనేది ఒక వ్యాయామం కాదు కాబట్టి దానికి సంబంధించిన ఇతర పార్శ్వాలు ఉన్నాయి అది స్కూల్లో మనం తప్పనిసరి చేస్తే దానికి ఉండే పరిమితులు దానికి ఉంటాయి మీరు యోగాని జిమ్నాస్టిక్స్ లాగా మళ్ళీ చేస్తారు అలా చేస్తే అది ఒక నేరం కానీ ఉపయోగా అనేది ఒకటి ఉంది అంటే అది యోగాకు ముందు చేసేది లేదా ఎన్నో ప్రక్రియలకు ఉపయోగపడేది దీనికి ఎటువంటి ఆధ్యాత్మిక అంశం జోడించబడలేదు మీరు ఉపయోగ లేదా అంగమర్దన చేస్తే ఫిట్ గా ఉంటారు ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు మీకు సిక్స్ బై సిక్స్ చదరపు అడుగుల నేల మీరు చాలా దృఢంగా ఉంటారు మీరు కండరాలను పెంచవచ్చు అన్ని చేయవచ్చు విషయం ఏంటంటే మీరు ఇలా అవ్వరు చాలా మంది ఇప్పుడు ఇలా తయారయ్యారు వాళ్ళు దృఢంగా ఉన్నాం అనుకుంటారు నాకేమో వాళ్ళు కడ్డీలాగా ఉన్నారు అనిపిస్తుంది అది బలం గురించి కాదు అది కేవలం కండరాలు పెంచుకోవడం గురించి కాదు మీ శరీరంలో మృదుత్వం మీ వ్యవస్థ బాగా పనిచేయడానికి చాలా ముఖ్యం యోగాలో మనం కేవలం కండరాల సామర్థ్యం మాత్రమే చూడడం లేదు అవయవాల ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యం ఈ పద్ధతి అవయవాలు ఆరోగ్యంగా ఉండేలాగా రూపొందించబడింది ఇప్పుడేమో మీకు ఇలా ఉంది కానీ మీ లివర్ సరిగ్గా పనిచేయట్లేదు ఇక అప్పుడు ప్రయోజనం ఏముంది ఇదంతా కూడా ఎప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీరు చూసేలా కండలు బాగా పెంచిన వాళ్ళని వాళ్ళు ఇలా తయారైపోతారు అలా ఉంటే ఉపయోగం ఏమిటండి మీ శరీరం మృదుత్వం కలిగి ఉండడం ఉపయోగించగలిగేలా ఉండడం చాలా ముఖ్యం ఊరికే ఇలా రాళ్లలా చూపించడం గురించి అయితే మీరు ప్యాడ్లు పెట్టుకుని ప్రజలకు చూపించవచ్చు